నవచైతన్య కాంపిటేషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సీ 2024 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫిబ్రవరి 7, 2024 ప్రకటించిన షెడ్యూల్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సీ టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గత 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల కళ్ళ నెరవేరే సమయం వచ్చేసింది. ఆలస్యం కావడము, తక్కువ సంఖ్యలో పోస్టులు ఉండడం మొదలైనటువంటి కారణాల వల్ల అసంతృప్తిగా అనిపిస్తున్నప్పటికీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ కావడము, సగటు బీఈడి డిఈడి పూర్తి చేసినటువంటి అభ్యర్థికి గల ఏకైక అవకాశం ఈ డిఎస్సీ కావడంతో ఈ డిఎస్సీని గురించినటువంటి సగటు వివరాలన్నీ కూడా తెలుసుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే 7/2/2024 విడుదల చేయబడినటువంటి షెడ్యూల్లోని ముఖ్యమైనటువంటి వివరాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వివరాల్లోకి వెళ్లడం కంటే ముందు మీరు డిఎస్సీకి ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నారా లేక స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నారా అనేటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు ఏ జిల్లా నుండి డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు, ఈ వీడియోని చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మాకు వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇవ్వబడినటువంటి తక్కువ సమయంలో మీరు డిఎస్సీలో విజయం సాధించగలుగుతారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో డిఎస్సీకి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని పరిశీలించినట్లయితే నోటిఫికేషన్ విడుదల తేదీ 12/2/2024. అప్లికేషన్ ఫీజును చెల్లించడం కోసం ప్రారంభించేటువంటి తేదీ 12/2/2024. అలాగే అప్లికేషన్ ఫీజును చెల్లించడానికి చివరి తేదీగా 21/2/2024 నిర్ణయించడం జరిగింది. డిఎస్సీ అప్లికేషన్ స్వీకరించడానికి ప్రారంభ తేదీగా 12/2/2024 నిర్ణయించడం జరిగింది. అలాగే అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీగా 22/2/2024 నిర్ణయించడం జరిగింది. హెల్ప్ డెస్క్ వచ్చేసి 8/2/2024 నుంచి ప్రారంభమవుతుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆన్లైన్ మార్క్ టెస్ట్లు వచ్చేసి 24/2/2024 నుండి అందుబాటులో ఉంటాయని తెలియజేయడం జరిగింది. హాల్ టికెట్స్ను 5/3/2024 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిఎస్సీ 2024కి సంబంధించినటువంటి తుది ఫలితాలను విడుదల చేసేటువంటి తేదీగా 7/4/2024 నిర్ణయించడం జరిగింది. దానికంటే ముందుగా ప్రాథమిక కీని విడుదల చేయడానికి 31/3/2024, ఆ కీపై అభ్యంతరాలను స్వీకరించడం కోసం 1/4/2024, అలాగే ఫైనల్ కేను విడుదల చేసేటువంటి తేదీగా 2/4/2024 నిర్ణయించడం జరిగింది. మొత్తంగా ఈ 7/2/2024 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ వారు మొత్తంగా 6100 పోస్టులను భర్తీ చేయడం కోసం షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ మరియు ఇతర విభాగాలకు సంబంధించి 6100 పోస్టులను ఈ డిఎస్సీ 2024లో భాగంగా భర్తీ చేయబడతాయని చెప్పి తెలియజేయడం జరిగింది. సో జిల్లాల వారీగా పోస్టుల వివరాలు అనేవి స్పష్టంగా తెలియజేయలేదు. 7/2/2024 విడుదల అయినటువంటి షెడ్యూల్ను అనుసరించి మొత్తంగా 6100 పోస్టులు ఉమ్మడి పాత జిల్లాల ప్రాతిపదికన భర్తీ చేయబడతాయని చెప్పి తెలియజేయడం జరిగింది. సో ఈ డిఎస్సీకి సంబంధించినటువంటి సిలబస్ కానీ టెట్కి సంబంధించినటువంటి సిలబస్ను కానీ మీరు పీడిఎఫ్ రూపంలో పొందాలి అనుకున్నట్లయితే మా వాట్సాప్ గ్రూప్లో చేరవచ్చు. మా వాట్సాప్ గ్రూప్ లింక్ కోసం ఏపీడిఎస్సీ అని 9640717460కి వాట్సాప్ సందేశం పంపిస్తే సరిపోతుంది. సాధారణ ప్రతి జిల్లాకు న్యాయం చేసేలాగా పోస్టులు ఉంటాయన్నటువంటి మంత్రి గారి మాట అన్ని జిల్లాల్లోనూ పోస్టులు ఉంటాయన్నటువంటి ఆశను కల్పిస్తోంది. విడిగా జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య వివరాలు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అధికారికంగా ప్రకటించిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది. సో వివిధ కేటగిరీల వారీగా ఉన్నటువంటి ఖాళీలను కనుక పరిశీలించినట్లయితే ఏపీడిఎస్సీ 2024లో భాగంగా మొత్తంగా స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు 2299, అలాగే ఎస్జిటి ఖాళీలు 2280, అలాగే పీజీటీలు వచ్చేసి 215, టీజీటీలు వచ్చేసి 1264, ప్రిన్సిపల్ పోస్టులు 42, మొత్తంగా 6100 పోస్టులని ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోతున్నారు అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి ఆసక్తి కలిగినటువంటి అర్హతలు కలిగినటువంటి అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ స్వీకరించి 15/3/2024 నుంచి 30/3/2024 మధ్యన పరీక్షలు నిర్వహించి మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. పోస్టుల సంఖ్యను గురించినటువంటి విస్తృతమైనటువంటి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు, అలాగే మన యూట్యూబ్ ఛానల్ని పరిశీలిస్తూ ఉండగలరు. ఇన్ఫర్మేషన్ బులెటిన్కి సంబంధించినటువంటి సమాచారం. డిఎస్సీ 2024 కోసం అప్లై చేయాలనుకునేటువంటి అభ్యర్థులు ముందుగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ శ్రద్ధగా చదవాల్సి ఉంటుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు తెలియజేసినట్లుగా అధికారిక వెబ్సైట్ అనేటువంటి cse.ap.gov.in నుంచి ఇన్ఫర్మేషన్ బులెటిన్ని డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం కల్పించబడుతుంది. సో పరీక్ష ఫీజుకు సంబంధించినటువంటి వివరాలను కనుక పరిశీలించినట్లయితే ఏపీడిఎస్సీ 2024 ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా అప్లై చేయాలనుకునేటువంటి అభ్యర్థులు ప్రస్తుతానికైతే ఫీజు ఎంత అనేది స్పష్టంగా తెలియజేయనప్పటికీ గతంలో మాదిరిగా బహుశా
₹500 వరకు అప్లికేషన్ ఫీజు వరకుగా చెల్లించాల్సి రావచ్చు. ఈ అప్లికేషన్ ఫీజుని అధికారిక వెబ్సైట్ నుంచి మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది అని, డీడీల రూపంలో కానీ ఇతర ఏ రూపాల్లో కానీ అప్లికేషన్ ఫీజును స్వీకరించడం జరగదని చెప్పి తెలియజేయడం జరిగింది. సో అభ్యర్థులు 12/2/2024 నుంచి 21/2/2024 మధ్యన అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజును చెల్లించినటువంటి అభ్యర్థులకు ఒక జర్నల్ నెంబర్ ఇవ్వబడుతుంది. ఈ జర్నల్ నెంబరు తర్వాత అప్లికేషన్ సమర్పించేటువంటి సమయంలో అవసరమవుతుంది కనుక అభ్యర్థులు దీన్ని నోట్ చేసుకుని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, అప్లికేషన్ రుసుము చెల్లించడానికి ఆఖరి తేదీ 21/2/2024. ఒకవేళ అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నట్లయితే ప్రతి అప్లికేషన్కి విడివిడిగా అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ సమర్పించేటువంటి విధానం. అప్లికేషన్ ఫీజు చెల్లించినటువంటి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అనేటువంటి csc.ap.gov.in వెబ్సైట్కి వెళ్ళి తమ వివరాలను అందిస్తూ అప్లికేషన్స్ నింపాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా 12/2/2024 నుంచి 22/2/2024 వరకు అప్లికేషన్స్ స్వీకరించబడతాయి కనుక అభ్యర్థులు తప్పక ఈ సమయంలో అప్లికేషన్ భర్తీ ప్రక్రియని పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరి వరకు ఆగినట్లయితే సర్వర్ ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, కాబట్టి సాధ్యమైనంత త్వరగా అప్లికేషన్ సబ్మిట్ చేయడం మంచిది. వయోపరిమితి మరియు సడలింపుల వివరాలు. DSC 2024 భర్తీ ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయ పోస్టులకు అప్లై చేయగోరేటువంటి అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్యన వయసును కలిగి ఉండాలి అని చెప్పి తెలియజేయడం జరిగింది. సో వయసును లెక్కించడానికి కట్ ఆఫ్ డేట్గా 01/07/2024 నిర్ణయించడం జరిగింది. కనుక 01/07/2024 నాటికి 18 సంవత్సరాల లోపు ఉండేటువంటి, 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, లేదా 44 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, వాళ్ళు మాత్రం అర్హులు కారు అనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. అంటే వయసు 18 నుంచి 44 సంవత్సరాల మధ్యన ఉండేటువంటి వారు అర్హులు అని చెప్పి చెప్పవచ్చు. అలాగే వివిధ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులు ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ గరిష్ట వయోపరిమితి వచ్చేసి 49 సంవత్సరాలు గాను, దివ్యాంగులకు సంబంధించినటువంటి గరిష్ట వయోపరిమితి వచ్చేసి 54 సంవత్సరాలు గాను గత డిఎస్సిలో పేర్కొనడం జరిగింది. ఈడిఎస్సిలో కూడా సేమ్ అలానే ఉంటాయని చెప్పి తెలియజేయడం జరిగింది. కనుక బహుశా ఈడిఎస్సిలో కూడా ఈ రెండు కూడా 49 సంవత్సరాలు 54 సంవత్సరాలుగా ఉంటాయని చెప్పి మనం నిర్ధారణకు రావచ్చు. సో పరీక్ష తేదీకి సంబంధించినటువంటి వివరాలు. DSC 2024 ప్రక్రియలో భాగంగా 15/3/2024 నుండి 30/3/2024 వరకు పరీక్షలు జరుగుతాయి అని చెప్పి నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. సో ప్రతిరోజు పరీక్షలు 2 సెషన్స్లో నిర్వహించబడతాయి. సో మొదటి సెషన్ వచ్చేసి 9:30 నుండి 12 గంటల వరకు, రెండవ సెషన్ వచ్చేసి 2:30 నుంచి 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. పరీక్ష కేంద్రాల ఎంపిక. పూర్తిగా ఆన్లైన్ మాధ్యమంలో నిర్వహించబడేటువంటి ఈ పరీక్షలను అన్ని జిల్లా కేంద్రాలు, ప్రముఖ పట్టణాలలో నిర్వహించబడతాయి. అభ్యర్థులు స్థానిక జిల్లాలోను, సమీప జిల్లాలోను ఎగ్జామ్ సెంటర్లను ఎంచుకుని పరీక్షను రాసుకునేటువంటి అవకాశాన్ని అభ్యర్థులకి ఇవ్వడం జరుగుతుంది. హాల్ టికెట్లను జారీ చేయుట. DSC 2024 నోటిఫికేషన్ అనుసరించి అభ్యర్థులకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వబడేటువంటి తేదీ 5/3/2024. అభ్యర్థులు నిర్ణీత తేదీ తర్వాత csc.ap.gov.in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజల్ట్ ప్రకటన మరియు ఎంపిక ప్రక్రియలు. DSC 2024 పరీక్షలు పూర్తయిన తర్వాత 31/3/2024 ప్రాథమిక కీ విడుదల చేయడం జరుగుతుంది. ప్రాథమిక కీపై అభ్యంతరాలను సమర్పించడానికి ఒక్కరోజు మాత్రమే సమయం ఇవ్వడం జరిగింది. అది 1/4/2024. అభ్యంతరాలను సమీక్షించిన తర్వాత 2/4/2024 తుదికి విడుదల చేయడం జరుగుతుంది. ఒక 5 రోజుల వ్యవధిలో 7/4/2024 తుది ఫలితాలను ప్రకటించడం జరుగుతుంది. సదరు మెరిట్ లిస్ట్ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మే నెలలో కౌన్సిలింగ్ నిర్వహించాలి అని, జూన్ 12 పాఠశాల పునఃప్రారంభం నాటికి నూతనంగా ఉద్యోగం సాధించినటువంటి ఉపాధ్యాయులు పాఠశాలల్లో చేరాల్సి ఉంటుంది అని తెలియజేయడం జరిగింది. సో మొత్తంగా గమనించినట్లయితే ఎన్నాళ్ళ నుంచో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలన్నటువంటి మీ కలను సాకారం చేసుకునేటువంటి సమయం ఆసన్నమైంది. కనుక మిత్రమా, సీరియస్గా ప్రిపరేషన్ను ప్రారంభించండి. సమయం చాలా తక్కువగా ఉన్నది. పరీక్ష పోస్ట్పోన్ అవుతుందేమో అంటూనో, ఇంకా ఇంత తక్కువ సమయం ఇచ్చారేంటి అని ఆలోచిస్తూనో ఉన్న ఈ కొంచెం సమయాన్ని కూడా వృధా చేసుకోకండి. తక్కువ సమయమే అయినా శ్రద్ధగా చదివితే ఎంతో కొంత మెరుగుపడగలము అని ఆలోచించండి. మరి ముఖ్యంగా మీతో పాటు పోటీ పడేటువంటి మిత్రులందరికీ కూడా ఈ తక్కువ సమయమే ఉంటుందన్నటువంటి విషయాన్ని గుర్తించి ప్రిపరేషన్లో ముందుకు సాగండి. మీ ప్రయాణంలో నవచైతన్య కాంపిటీషన్ సదా తోడుంటుంది. మేము అందించేటువంటి ఆన్లైన్ పరీక్షలకు సంబంధించినటువంటి వివరాల కోసం APDSC అని 9640717460కి వాట్సాప్ సందేశం పంపించండి. థ్యాంక్ యూ.